నాకు అవార్డుల మీద రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అవి చాలా జెన్యున్గా ఇస్తానని అనుకోను. కమిటీ సభ్యుల అభిరుచుల మేరకు, కొన్నిసార్లు కొన్ని ఒత్తిళ్ల మేరకు, ల్యాబింగ్ మేరకు అవార్డులు ఇస్తాను. 98 నంది అవార్డులు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన నేను జగదీష్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఒక సరదాగా ఒక పోటీ పెడదాం సార్, నంది అవార్డును కమిటీ డిసైడ్ చేస్తారు, అవార్డులు అనేవి జనం ఇవ్వాలి, సో మనం బ్యాలెట్ పెడదాం ఆంధ్రజ్యోతిలో. నంది అవార్డులకి ఉత్తమ నటుడు ఎవరు అర్హుడు, లేక ఉత్తమ గీత రచయితకి ఎవరు అర్హుడు, ఇలాగ మనం కాంపిటీషన్ పెడదాం. వాళ్ళకి ఏ అవార్డ్స్ ఉన్నాయో అవే అవార్డ్స్ మనం పెడదాం, సో జనం డిసైడ్ చేస్తారు అని పెట్టా. పెట్టేటప్పటికి చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. త్రివిక్రమరావు గారు అనే పెద్ద ప్రొడ్యూసర్ ఆ కమిటీ చైర్మన్ ఏదో అనుకుంటా ఏడాది. ఎలా పెడతారో గవర్నమెంట్ అవార్డ్స్కి అగైనెస్ట్గా ఒక మ్యాగజైన్, ఒక ప్రైవేట్ పత్రిక ఒక ప్రైవేట్ బ్యాలెట్ ఎలా పెడుతుంది, మీరు కావంటే మీరు అవార్డులు పెట్టుకుని ఇచ్చుకోండి, నంది అవార్డులు ఇచ్చే కమిటీని ఎగతాళి చేస్తూ మీరు ప్యారల్గా ఇంకొక అవార్డులు పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదని చాలామంది ఇండస్ట్రీలో చాలా సీరియస్ అయ్యారు. అయ్యేటప్పటికి వచ్చింది కొన్ని వేల ఉత్తరాలు, బ్యాలెట్ పేపర్స్ వచ్చాయి. అవన్నీ సార్ట్ అవుట్ చేసి మీ రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైంకి అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు ఏవిఎస్ గారు మా సెక్రటరీ ఉన్నారు, ఆయన ఏం చేశారు అంటే, ఒకవేళ నంది అవార్డుల ప్రకటన కన్నా ముందు ఆంధ్రజ్యోతి బ్యాలెట్ అవార్డులు చూస్తే ఓ జనం దృష్టిలో విజేతలు వీరు, నంది అవార్డు విజేతలు వేరే అని వస్తే ఎక్కడ దాని తాలూకు ఒక వాల్యూ తగ్గిపోతుందో అన్న ఉద్దేశంతో మామూలుగా అఫీషియల్గా అనౌన్స్ చేసిన ఒక రోజు ముందే ఒక డైలీ పేపర్కి లీక్ ఇచ్చేసారు ఆయన మొత్తం ఏ అవార్డులు రాబోతున్నాయో. సో ఆ లీకేజీ ఆంధ్రజ్యోతిలో ఈ బ్యాలెట్ విజేతలు ఒకే రోజు వచ్చాయి. ఇది అనుకోకుండా జరిగిన ఒక కాంట్రవర్సీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.